దేశవ్యాప్తంగా నీటిపై రచ్చ కొనసాగుతుంది. కేంద్ర సర్కారు తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదని రిగ్గింగ్ జరిగిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. మోదీ ప్రభుత్వం చర్యలతో నీట్ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ కుంభకయ్యాయి, డబ్బు ఇవ్వండి, పేపర్ తీసుకోండి అనే ఆట సాగిందని ఫైర్ అయ్యారు. మొత్తం నీటి కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఖర్గే. విచారణ తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత 10 ఏళ్లలో పేపర్ లీకేజీలు, రిగ్గింగ్తో కోట్లాది మంది యువత భవిష్యత్ మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఖర్గే. దేశవ్యాప్తంగా నీటిపై రచ్చ కొనసాగుతుంది. కేంద్ర సర్కారు తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒకటే కాదని రిగ్గింగ్ జరిగిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. మోదీ ప్రభుత్వం చర్యలతో నీట్ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ కుంభకై డబ్బు ఇవ్వండి, పేపర్ తీసుకోండి అనే ఆట సాగిందని ఫైర్ అయ్యారు. మొత్తం నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఖర్గే. విచారణ తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత 10 ఏళ్లలో పేపర్ లీకేజీలు, రిగ్గింగ్తో కోట్లాది మంది యువత భవిష్యత్తు మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఖర్గే.